ఏకధాటిగా కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు ముత్యాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చీర్యాల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ఇంతటి విపత్తు రావడం రాష్ట్రంలో మొదటిసారి అని, నష్టం తీవ్ర స్థాయిలో ఉంటే నామమాత్రపు పరిహారం ఇస్తే ఊరుకునేదే లేదన్నారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పంట పరిశీలన చేసి నష్టపోయిన రైతాంగంతో పాటు శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గత 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వలన ఎంతో విధ్వంసం ఏర్పడి ఇటు పంట పొలాలు ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ అటు మంత్రులు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఇటు ముఖ్యమంత్రి కానీ సకాలం స్పందించకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తోడు కంటి తోడుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రైతుల వద్దకు పోయి 10,000 రూపాయలు పంట నష్టం కింద ఇస్తానని అనడము విడ్డూరంగా ఉంది. ఎందుకంటే అపారమైన నష్టం జరిగిన రైతుకు ఈ 10,000 ఏ ఒక్కసారి కూడా సరిపోవు కాబట్టి సహాయాన్ని అత్యధికంగా పెంచి రైతులు ఆదుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళకి ఇచ్చే ఎక్స్కేజీను పెంచాలని బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ వర్షాల వల్ల చీర్యాల పట్టణంలో కూడా ఈరోజు పాత ఇళ్లు కూలి నివాసం యోగ్యులుగా అవడం జరిగింది. ఆదుకోవాలని టీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము.